ఒకే ఒక్క ప్రత్యక్ష సాక్షితో చార్జి దర్యాప్తు తీర్పుపై న్యాయాధికారి అసహనం ముగ్గురు ఆర్పీఎఫ్ అధికారులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశం విజయవాడ రైల్వే కోర్టు తీర్పు కోర్టుకు హాజరైన మంత్రి దాడిశెట్టి ముద్రగడ పద్మనాభం సంచలనం సృష్టించిన తుని రైలు దహనం ఘటనలో సరైన ఆధారాలను కోర్టులో చూపించడంలో రైల్వే రక్షక దళం అధికారులు విఫలమయ్యారు. నిందితులపై నేరారోపణలు రుజువు కాకపోవడంతో న్యాయాధికారి కేసును కొట్టేశారు. ఏడేళ్ల కింద జరిగిన ఈ ఘటనలో నిందితులకు ఊరట లభించింది. కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా అప్పటి తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ను కొందరు దహనం చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తవడంతో విజయవాడ రైల్వే కోర్టు న్యాయాధికారి సురేష్ బాబు సోమవారం తీర్పు చెప్పారు. ప్రత్యక్ష సాక్షితో కూడా సరిగ్గా సాక్ష్యం చెప్పించలేకపోవడం, దర్యాప్తు సక్రమంగా చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన తదిన అనంతర పరిణామాల నేపథ్యంలో సివిల్ పోలీసులు పలువురిపై వివిధ కేసులు నమోదు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక నిరుడు వీటిని ఉపసంహరించుకుంది. మొత్తం 41 మంది నిందితులు, 24 మంది సాక్షులు. ఈ ఉపసంహరించుకున్న కారణంగా ఈ కేసులు మరింతగా మిగతా వాటిలో కూడా లేకుండా పోయింది. ఇకపోతే ఆసుపత్రుల పనితీరుపై నిరంతర